ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో వైభవంగా ఆరుద్ర ఉత్సవం. పురవీధుల్లో దర్శనమిచ్చిన శివగామి సమేత నటరాజస్వామి. నేడు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రణయ కలహోత్సవం. బంగారు పల్లకీపై దర్శనం ఇవ్వనున్న స్వామి అమ్మవార్లు. తిరుచానూరులో వనభోజన మహోత్సవం. ఆహ్లాదంగా శ్రమ పరిహార ఉత్సవం. తిరుపతి కపిలతీర్థంలో ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నటరాజస్వామి, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసక స్వామివారు ఉత్సవ విగ్రహాలను వేరువేరు తిరుచి పైకులు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. తెప్పోత్సవాల అనంతరం ఈ ఆరుద్ర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు స్వామి అమ్మవార్ల ప్రణయ కలహోత్సవం జరగనుంది. ఈ మేరకు సాయంత్రం స్వామి అమ్మవార్లు బంగారు పల్లకీపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరగా, స్వామివారు మాత్రమే ఆలయ మాడవీధులు గుండా వరాహ స్వామివారి ఆలయం వద్దకు చేరుకుంటారు. అదే సమయానికి అమ్మవార్లు వైభవోత్సవ మండపం నుంచి స్వామివారికి ఎదురేగుతారు. ఇక్కడ అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల తరపున దివ్య ప్రబంధ పాసుర పఠనం చేస్తారు. అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులు విసరడం, ఆ పుష్పఘాతాల నుంచి స్వామివారు తప్పించుకోవడం వంటి ఆసక్తికర ఘట్టాలను భక్తుల గోవిందనామ స్మరణ నడుమ జరుపుతారు. ఈ ఆహ్లాదభరిత ఉత్సవాన్నే ప్రణయ కలహోత్సవం అంటారు. ఈ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా అత్యద్భుతంగా నిర్వహిస్తుంటుంది. ఈరోజు సాయంత్రం జరిగే ఈ ఉత్సవానికి టీటీడీ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా నేటి వసంతోత్సవ సేవను రద్దు చేసింది. తిరుపతి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి పున్నమి నాడు కళ్యాణ వెంకన్న ఆలయంలో గరుడోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారిని వేంచేపు చేసి సకల శోభితంగా అలంకరించారు. అనంతరం గరుడు వాహనంపై ఆసనులను చేసి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి పున్నమి నాడు గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారిని సకల శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని గరుడోత్సవంలో దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపతు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యుల వారు, విశ్వక్సేనుల వారిని ఆశీనులను చేశారు. అనంతరం పెద్దజీయంగారులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు విజయవంతం అయిన నేపథ్యంలో తిరుచానూరులోని శుక్రవారపు తోటలో వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం తిరుపతి జేఈఓ పోల భాస్కర్ దంపతులు వనభోజన మహోత్సవాన్ని ప్రారంభించి అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పోల భాస్కర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తలెత్తిన లోటుపాట్లను సమీక్షించుకుని వచ్చే సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాలను మరింత శోభాయమానంగా నిర్వహించడానికి కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 4వ తారీఖున ప్రారంభించబడి 12వ తారీఖు పంచమ తీర్థంతో ముగిశాయి. ఆ క్రమంలో 13వ తారీఖున దోష నివారణ నిమిత్తం పుష్పయాగాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు వారికి సంబంధించినటువంటి పాత్రను పోషించారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, సివిల్ ఎలక్ట్రికల్ కానీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కానీ, గార్డెన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇలాగ ఎన్నో డిపార్ట్మెంట్లు అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా
ధర్మప్రచార పరిషత్, సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ వెన్యూస్లో ఏర్పాటు చేయడం కానీ, ఈ రకంగా ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడానికి ఎవరికి సంబంధించిన పాత్ర వాళ్ళు పోషించారు సమన్వయంతో. అట్లాగే ఈఓ గారి యొక్క డైరెక్షన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. శానిటేషన్ పక్కాగా మెయింటైన్ చేశారు. మంచినీరు వసతి ఏర్పాటు చేశాము. వచ్చిన భక్తులకు అందరికీ అన్నప్రసాదాలు అందజేశాము. పంచమతీర్థం రోజున అందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఎలాంటి తొక్కిసలాట కానీ తోపులాట లేకుండా భక్తులు అందరూ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు. సో ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తూ, భవిష్యత్తులో ఈ రకంగా మనం గతంలో జరిగినటువంటి ఉత్సవాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని లోపాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా దృష్టి పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరంలో భవిష్యత్తులో అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఆ రకంగా ప్రతి బ్రహ్మోత్సవం అయిన తర్వాత వనమహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2014 నుంచి ఈ తిరుచార్నూరులో ఈ కొత్త సాంప్రదాయానికి నంది ప్రస్తావన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఈ ఫ్రైడే గార్డెన్స్లో ఈ వనమహోత్సవాన్ని నిర్వహిస్తూ ఇట్లా శాఖల వారిగా వారి యొక్క అభిప్రాయాలని వ్యక్తం చేసుకుంటూ వచ్చినటువంటి అందరికి కూడా అమ్మవారి ప్రసాదం ఇక్కడ అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో పద్మావతి నమః. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందాం. తూర్పు తెల్లవారే శుభ సమయంలో ప్రాభాతిక సంకేతాలను, పక్షుల కిలకిలా రావాలను అందమైన ఆధ్యాత్మిక అర్థంలో ఈ పాసురాన్ని ఆండాళమ్మవారు సూచిస్తున్నారు. మనలోని రాగద్వేషాలు, అసూయ అజ్ఞానాలు అన్నీ గురు సన్నిధిలో పటాపంచలైపోయి భగవద్ అనుగ్రహానికి యోగ్యత కలుగుతుందని గోదాదేవి ఈ పాసురంలో వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. మీ ఒక్కొక్కరి ముఖంలో ఉండేటటువంటి చంద్రుని వెన్నెలలు ప్రతిఫలించి తెల్లవారుతో నదియని మీరు భ్రమిస్తూ ఉన్నారు, లేదా మీ ముఖ కాంతి చేత అక్కడ ఉన్నటువంటి ఆ చీకటి ముద్దలన్నీ కూడా అలా తొలగిపోతున్నాయి. వాటిని చూసి తెల్లవారుతో నదియని మీరు భ్రమిస్తున్నారు, కానీ నిజంగా తెల్లవారడానికి మరి కాస్త సమయం పట్టవచ్చేమో అని లోపల ఉన్నటువంటి గోపిక వదిలిస్తుందట. కాకులన్నీ కూడా కా కావని అరవడం వాటిలో ఉన్నటువంటి ఏమిటి ఆంతర్యం అని చెప్పి ఒక కవి ఆలోచించి చెబుతారు. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి సమయంలో లోకములో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. అలా సూర్యుడు ఆ దిక్కు నుంచి ఉదయిస్తూ ఉన్నప్పుడు చీకటి తొలగిపోతూ ఉంటే చీకటి ముద్దలలాగా కనిపించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచి ఉత్సవాన్ని రమణీయంగా జరిపారు. ముందుగా స్వామివారిని స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చారు. అనంతరం స్వామివారికి ప్రాకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ఇక మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైంది.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శ్రీ లలితాదేవి మరియు రతనాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలను వివిధ రకాల పూలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం కలస పూజ, విశేష అర్చనలు జరిపారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు ఈ వ్రతాలలో పాల్గొని తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం హౌసింగ్ బోర్డులో గల అమరయోగ వికాస్ కేంద్రం నందు మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక హోమాలను జరిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హోమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నప్రసాద కార్యక్రమాన్ని జరిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మండల పూజలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. తిరువెంకట నగర్గా పిలువబడే ఈ ఆలయాన్ని టీటీడీ అందించిన 800,000 రూపాయల నిధులతో నిర్మించారు. మండల పూజల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. తర్వాత యాగశాలలో ఉంచిన పవిత్ర జలాన్ని ఆలయ విమాన గోపురంతో పాటు స్వామివారి మూలమూర్తికి ప్రోక్షణ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తితో సేవించారు. నంద్యాలలోని స్ఫటికలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని పురాతన శ్రీ కనకదుర్గ భవానీ ఆలయంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తర్వాత యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. తర్వాత విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి శ్రీ కోదండరామ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి గణపతి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు కలశ స్థాపన, కలశ పూజలను జరిపారు. అనంతరం చండీమాత ఉత్సవమూర్తిని విశేష అలంకరణలో కొలువు తీర్చి చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా చండీ హోమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలలు కలశ స్థాపన జరిపి చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత హోమ ద్రవ్యాలను పూర్ణాహుతిలో సమర్పించి శైవాగముక్తంగా చండీ హోమాన్ని పూర్తి చేశారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని యజ్ఞగంధాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు.
ఇక రామంతపూర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శరణాగతి దీక్షను ప్రారంభించారు. ఇందులో భాగంగా దీక్షాపరులు శ్రీవారిని స్తుతిస్తూ పురవిధుల్లో నగర సంకీర్తన చేశారు. భక్తులు గోవిందుని స్మరిస్తూ నగర సంకీర్తనను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద జ్ఞానబోధ సభ ఆధ్వర్యంలో శ్రీమద్ దేవి భాగవత నవాహం ఇస్కాన్ మైదానంలో జ్యోతి ప్రజ్వలన గావించి భాగవత నవాహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ భాగవతాన్ని ప్రవచించారు. ప్రతి వ్యక్తిలో చైతన్యం అని ఒకటి ఉన్నది. నా ముఖంలో చైతన్యం లేకపోతే నేను నోరు విప్పలేను, మాట్లాడలేను. కాబట్టి ముఖంలో ఉన్న చైతన్యం నన్ను మాట్లాడేలా చేస్తోంది. చెవులలో ఒక చైతన్యం ఉన్నది, అది లేకపోతే ఎంత కష్టపడి గింజుకుని నాబోటివాడు పురాణం చెప్పినా మీరు వినలేరు. కంటిలో కూడా ఒక చిచ్చక్తి ఉంది, ఈ చైతన్యం లేకపోతే కంటితో చూడలేము. ఈ కంటికి ఆ చైతన్య శక్తి సక్రమంగా లేకపోతే 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివేవాడు కూడా ఇంతంత దుబ్బు కళ్ళదోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఈ చైతన్య శక్తి కళ్ళల్లో కొంచెం తక్కువగా ఉందన్నమాట. ముక్కుల్లో చైతన్య శక్తి లేకపోతే వాసన చూడలేం, గాలి సక్రమంగా పీల్చుకోలేం, గాలి లోపలికి వెళ్ళక గొరగ పెట్టవలసి వస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి శరీరంలో అణువణువులో చైతన్యం అనే పేరుతో అమ్మవారి దివ్యశక్తి ఉన్నది. ఇదే లేకపోతే ఎవ్వరము ఏ పని చేయలేమన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా గణపతి పూజ, విశేష పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ వరద దత్త క్షేత్రంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి తైలాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలశస్థాపన జరిపి దత్త హోమం, దక్షిణామూర్తి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు నిర్వహించి అష్టోత్తరాలను పఠించి మంగళహారతులు సమర్పించారు. అనంతపురంలో కొలువైన శ్రీ అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ఆలయ ఆవరణలో నవగ్రహ హోమం, దత్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత దత్తాత్రేయ స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా గణపతి పూజను నిర్వహించి శివలింగానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దత్తాత్రేయుల వారికి విశేష అభిషేకాలు జరిపి పుష్ప శోభితంగా అలంకరించారు. తరువాత దత్త హోమం, లక్ష్మీనారాయణ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా వనేపూడిలో దత్త జయంతి ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ దీక్షలు స్వీకరించిన భక్తులు శోభాయాత్రను ఘనంగా జరిపారు. ఆపై దత్తాత్రేయ ఆలయంలో స్వామికి అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా ఊబలంకలో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దత్తాత్రేయుని కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారంగా భావించే దత్త జయంతి వేడుకలను శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా పశుపతినాథేశ్వర స్వామి ఆలయంలో కొలువైన దత్తాత్రేయునికి వేకువజామున విశేష అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె,
తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై శనివారం సాయం సంధ్యా సమయాన గాత్ర కచేరి స్వామివారికి నీరాజనంగా సమర్పించింది హైదరాబాద్కు చెందిన శేషాచారి రాఘవాచారి బృందం. ఇక హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ తూము నరసింహదాసు 185వ ఆరాధన సంగీత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గాత్ర కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కీర్తిస్తూ పలు సంకీర్తనలను ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 33 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.